కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పవిత్ర గోదావరి తీరం పుణ్యక్షేత్రాల సమాహారం, పుష్కరాల పుణ్యమా అని తూర్పు గోదావరి జిల్లాలోని ఆలయాల పంట పండింది. వెల్లువరా తరలి వస్తున్న భక్తులతో హుండీలు నిండుతున్నాయి. అధికారులు భారీ ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా ఆలయాల్లో కాసులు గలగలమంటున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులు స్నానాల తర్వాత సమీపంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లు తరగడం లేదు. స్నానం చేసిన వెంటనే ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదన్నది భక్తుల నమ్మకం. అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, కోటిపల్లి ఒకటేమిటి, అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మొదటి 2 రోజులకే ఈ ఆలయాల్లో 2 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇక ఘాట్లలో ఉన్న చిన్న చిన్న ఆలయాల ఆదాయం కూడా 1 కోటి దాటింది. పుష్కరాల తొలి 2 రోజుల్లో అన్నవరం ఆలయాన్ని దాదాపు 150,000 మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా. ఇక అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని గురువారం నాడు 60,000 మంది దర్శించుకున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహుడికి తొలి 3 రోజుల్లో భక్తుల నుంచి అందిన కానుకలు 15 లక్షలకు పైనే. నిత్యానదానానికి దాదాపు 9 లక్షలు, టికెట్ల రూపంలో మరో 6.5 లక్షల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన పుష్కరాలు ముగిసేసరికి 3 కోట్లకు పైనే వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ద్రాక్షారామంలో కూడా అధికారులు ఊహించిన దానికన్నా ఎక్కువగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. మొదటి 2 రోజుల్లో టికెట్ల ఆదాయం 8 లక్షలు కాగా నిత్యాన్నదానానికి మరో 2 లక్షల విరాళం అందింది. హుండీ ఆదాయం రోజుకు 5 లక్షల పైనే వస్తోంది. మొదటి 3 రోజుల్లో 16 లక్షల వరకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పుష్కరాలు ఈ నెల 25 వరకు జరగనుండటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆలయాల్లో అప్పటి వరకు రద్దీ తప్పదు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ఆలయాలకు కలిపి 12 నుంచి 15 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అన్నవరం సత్యదేవుని వాటానే 6 కోట్లు. పుష్కరాల తొలి రోజు ఉన్నంత రద్దీ మళ్లీ చివరి 2-3 రోజుల్లో కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇటు బాసరకు భక్తులు పోటెత్తడంతో ఆదాయం పెరిగింది. మామూలు రోజుల్లో రోజుకు 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం ఉండేది. అయితే పుష్కరాల తొలి రోజు సుమారుగా 15.5 లక్షలు, 2 రోజు 8.5 లక్షల హుండీ ఆదాయం వచ్చింది. రోజుకు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.